హాయ్ అండి, బేబీ అమ్మ వంటలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మీకోసం చిక్కుడు విత్తనాలు కూర చేశానండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అర కేజీ చిక్కుడు విత్తనాలు తీసుకున్నానండి. ఒకసారి కడిగి కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటున్నానండి. అర స్పూన్ సాల్ట్ వేసాను. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టానండి. కూరకి 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. 1 స్పూన్ తాలింపు గింజలు వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నానండి. తాలింపు గింజలు వేగాయండి. సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసానండి. ఇవి కూడా వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కరివేపాకు అండి. మొత్తం పెట్టేసి కొంచెం ఉడకనిద్దామండి. ఉల్లిపాయలు చక్కగా వేగాయండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అర స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచి సరిపడ సాల్ట్, 1 స్పూన్ కారం, 2 టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేశానండి. టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. మంట మీడియంలో పెట్టుకోండి. చిక్కుడు విత్తనాలు చక్కగా ఉడికాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వాటర్తో పాటు చిక్కుడు విత్తనాలు కూడా వేసి ఉడికించుకుందామండి. కర్రీలో టమాటాలు కూడా చక్కగా ఉడికాయండి. చిక్కుడు విత్తనాలు వేసుకుందాం. మంట మీడియం పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం అండి. మూత పెట్టేసి అర స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 వాటర్ వేసుకున్నామండి. పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఆయిల్ కూడా పైకి వచ్చిందండి. చిక్కుడు విత్తనాలు కూడా చక్కగా ఉడికాయి. కూర రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు తీయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.